डीटेल चूस्ते यात्रटू अद्भुतमैन चित्रवणि इदि तप्पकुंडा घन विजयं साधिस्तुंदनि राजमंड्री एंपी राजमंड्री सिटी नियोजकवर्ग वैसीपी इंचार्ज मार्गणि भरत्राम आशाभावं व्यक्तं चेशारु। चित्र कथानायकुडु जीवा जगन्मोहन रेड्डि पात्रलो अत्यद्भुतंगा नटिंचारन्नारु। तंड्री वैएस्आर हेलीकाप्टर दुर्घटनलो मृति चंद्रं जगन ओदार्पु यात्र अप्पुडु केंद्रंलो अधिकारंलो उन्न कांग्रेस अधिनेत्री सोनिया टीडीपी चंद्रबाबु कुट्रलु इवन्नी उभय तेलुगु राष्ट्रालोनि प्रजलकु तेलिसिंदे अयिना यात्रटू द्वारा मरोसारी आ महानेत वैएस्आर नि स्मरिंचुकुने अवकाशं वच्चिंदन्नारु। वैएस्आर आयन कुमारुडु सीएम जगन्मोहन रेड्डि మనసున మహారాజులని వారి జీవితం ఎందరికో స్ఫూర్తి అన్నారు। యాత్ర 2 చిత్రం విడుదల దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ జగన్ అభిమానులకు ఒక పండుగ రోజుని అన్నారు। వైఎస్ఆర్ సీఎం గా పేద ప్రజల సంక్షేమానికి ఆరోగ్యశ్రీ ఫీజ్ రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఎన్నో చేశారన్నారు। ఈరోజు యాత్ర 2 అశేషంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ గారి అభిమానులందరూ కూడా మొత్తం ఇదంతా మాకు ఒక పండగ వాతావరణం కింద ఉంది। ఇవాల్ మనం చూసినట్లయితే జగనన్న రాజకీయ ప్రస్థానము ఏ రకంగా ప్రారంభమైంది, జగనన్న ఏ రకంగా ప్రజలు ముందుకు వెళ్ళారు ఒక 10 సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం అనేది మాకందరికీ की కూడా కళ్ళు కట్టినట్టు విధంగా మరి చూపిస్తా ఉన్నారు। మరి యాక్టర్ జీవా కూడా జగనన్నని ఇంకా సేమ్ ఆస్టిస్ దింపేశారు అంతే, ఆయన మానరిజమ్స్ గాని ఇది గాని మనం చూస్తే। ఇది కాకుండా మనం చూస్తే ఢిల్లీ పెద్దలు అప్పటిలో సోనియా గాంధీ గారు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లేడీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం ఎన్ని పార్టీలు వీళ్ళందరూ కూడా మోకముడిగా జగనన్నపై ఏ రకంగా దాడి చేశారు, జగనన్న ఒక సింగిల్ పర్సన్ ఏ రకంగా వీళ్ళందర్నీ కూడా ఎదిరించి ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టి 545,000 మెజారిటీ దేశంలో నాకు తెలిసి ఇప్పుడు దాకా హైయెస్ట్ సెకండ్ మెజారిటీ అనుకుంటున్నాను। అంత మెజారిటీతో ఎంపీ కిందను గెలిచి దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఏ రకంగా ప్రమాణ స్వీకారం చేశారు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక జీవిత చరిత్రే ఒక సినిమాలకన్నా అత్యధిక మలుపులు కనబడతా ఉన్నాయి। ఇవాల్ మాకు అందరికీ కూడా రోమాలు నెక్కపొడిచే విధంగా మరి ఈ సినిమా ఉంది। ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది। ప్రజలందర్నీ కూడా వచ్చి వాచ్ చేయండి। యాత్ర 2 యాత్ర 1 కి ఏ రకంగా అయితే విశేష స్పందన వచ్చిందో దానికి రెట్టింపు స్పందన వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। ఇది వైఎస్ఆర్ గారిని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ కూడా చూడాలి। వైఎస్ఆర్ గారు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వం సేమ్, అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి ఆశయాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళారు। మరి తెలుగు వాళ్ళు అందరూ కూడా చూడాలి ఎందుకు నేను చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో ఎలా కొల్లుడు అయ్యాడు అప్పటిలో మొన్న కూడా ఓపెన్ గా రాహుల్ గాంధీ గారు ఈయన కలిపి స్టేజ్ లెక్కి ప్రచార యాత్రలు కూడా చేశారు। అలా ఎన్టీ రామారావు గారు పార్టీ ఎట్లా పెట్టారండి, కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాంటి పార్టీని కూడా కాంగ్రెస్ తో కలిపేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారంటే యాత్ర 2 చూడండి, రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు, సేమ్ తండ్రికి తగ్గ తనయుడి కింద జగనన్న కూడా మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు। ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం, ఏదో ఒకసారి అబద్ధం ఒకసారి గెలిచింది కాదు నిజము ఎల్లప్పుడూ గెలుస్తుంది ఆ నిజమే జగనన్న। ఏం అవసరం లేదండి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు, ఇవాళ కొత్తగా ఎవరికి చెప్పక్కర్లా। కాకపోతే ఇలాంటి సినిమా రావడం వలన ముఖ్యంగా ఏ రకంగా ఉంటుందంటే జగనన్నని రాజకీయ ప్రస్థానము ఏ రకంగా ప్రారంభమైంది అంటే ఇవాళ 18-19 సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా 14 సంవత్సరాల క్రితం ఏం జరిగిందనేది తెలియదు కదా, సో అలాంటి యూత్ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ అని కూడా సందర్భంగా తెలియపరుస్తుంది।